నిజంకన్నా అబద్ధానికి వేగం ఎక్కువే. కానీ పోలవరం విషయంలో తన్నుల కొద్ది అబద్ధపు ప్రచారాలు గోదావరి వరద కన్నా వేగంగా ప్రచారం చేస్తున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. పోలవరం విషయంలో కూడా అంతే. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు పోలవరం ఎత్తు తగ్గించడానికి ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు రాజీ పడ్డారు అంటూ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ప్రెస్మీట్ పెట్టి ప్రశ్నించారు. ముందు రోజు ఆంధ్రజ్యోతిలో వార్త రావడం, ఆ మరుసటి రోజు టీడీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టడం మొదటి నుండి ఒక సంప్రదాయంగా వస్తోంది. దేవినేని ఉమ మాటలు వింటే పోలవరం ఎత్తు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వినేవారికి అనిపిస్తుంది. ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కానీ, సంబంధిత శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ కానీ ఎవరైనా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు ప్రకటించలేదు. పైగా విజయసాయిరెడ్డి పోలవరం ఎత్తు తగ్గించే సమస్యే లేదు అని చెప్పినా మంత్రి అనిల్ ఇంచి కూడా ఎత్తు తగ్గదు అని ప్రకటించినా కానీ వారి ప్రకటనలు ఆంధ్రజ్యోతికి కానీ మరో నెంబర్ 5 ఛానల్కు కానీ పట్టవు. పోలవరం పనులు శరవేగంతో జరుగుతున్నాయి. మరో 5 నెలల్లో స్పిల్వేకు గేట్లు పెట్టడం పూర్తవుతుంది. ప్రధానమైన ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ పనులు మరో సంవత్సరంలో పూర్తవుతాయని అంచనా. పోలవరం ప్రాజెక్టు ఖర్చులో ప్రధానమైన భూపరిహారం మీద కేంద్రం నుండి ఇప్పటికీ ఎలాంటి వాగ్దానం లేదు. పైగా స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఆ తరువాత కూడా 2014 నాటి అంచనాలకే ఆమోదం, ఇరిగేషన్ కాంపోనెంట్స్కు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పామని, దానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని కేంద్ర ఆర్థిక శాఖ ఆ మధ్యన ప్రకటించింది. పోలవరం కోసమే స్పెషల్ ప్యాకేజీని అంగీకరించాను అని అప్పట్లో చెప్పిన చంద్రబాబు ఈ విషయం మీద స్పష్టంగా మాట్లాడడం లేదు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒప్పుకుంది, మరో కమిటీ ఒప్పుకుంది అని చెప్తారు కానీ తుది ఆమోదం ఇవ్వవలసిన ఆర్థిక శాఖ ఆమోదం ఎందుకు తీసుకోలేదు? పోలవరం ప్రాజెక్టు అథారిటీతో కానీ, నాబార్డు రుణ ఒప్పందంలో కానీ ఈ విషయాన్ని ఎందుకు రాయలేదు అంటే మాత్రం జవాబు శూన్యం. ఈ చర్చను పక్కదోవ పట్టించడానికి జగన్ ప్రభుత్వం విఫలమైంది. 22,000 కోట్లకు పైగా అవసరమైన R&R ఖర్చును తగ్గించుకోవడానికి పోలవరం ఎత్తును 150 అడుగుల నుండి 135 అడుగులకు కుదించి ముంపు ప్రాంతాన్ని తగ్గించి తద్వారా R&R ఖర్చును 2,500 నుండి 3,000 కోట్లకు పరిమితం చేయాలని చూస్తున్నారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయే 7 మండలాలను ఆంధ్రాలో కలిపితే తప్ప ప్రమాణం స్వీకారం చేయనని చెప్పాను. అందుకే మోడీ ప్రభుత్వం ఆ 7 మండలాలను ఆంధ్రాలో కలిపిందని ఎప్పుడూ చెప్పుకునే చంద్రబాబుకు పోలవరం ఎత్తుతో భవిష్యత్తులో అదనంగా తెలంగాణలోని ఏ గ్రామాలు మునగవు అని తెలియదా? ముంపు ప్రాంతం మీద సాంకేతిక కమిటీ ఇచ్చిన రిపోర్టు మీదనే అనుమానమా? ఏ ప్రాజెక్టులోనైనా ఎంత నీటి మొత్తానికి ఎంత మేర ముంపు ఉంటుందని స్టిమ్యులేషన్తో అంచనా వేసి దానికి అదనంగా మరికొంత ప్రాంతాన్ని కలిపి ముంపు ప్రాంతంగా గుర్తిస్తారు. ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో ముంపు ప్రాంతం పెరుగుతుందనుకుంటే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తారు, కానీ ప్రజలు నివసిస్తున్న గ్రామాలను ముంచరు అని సీనియర్ రాజకీయ నాయకుడికి తెలియదా? 2015లోనూ 2016లోనూ కొన్ని పత్రికలు రాసినట్లు ఆ 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతారని భావిస్తున్నారా? 1949లో దివాన్ ఆలోచన, 1980లో అంజయ్య శంకుస్థాపన ఇవన్నీ చెప్పుకోవడానికి తప్ప ఉపయోగం లేని చర్చలు. పోలవరం కోసం చెప్పుకోదగినది 2005 సెప్టెంబర్లో వచ్చిన సైట్ క్లియరెన్స్. ఇదే పోలవరానికి మొట్టమొదటి అడుగు. వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా పోలవరాన్ని మొదలుపెట్టి 2005 సెప్టెంబర్లో సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చారు. పోలవరానికి ఇదే మొదటి అడుగు. వరుసగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, అటవీ శాఖ, ఆర్థిక శాఖ అనుమతులు తీసుకొచ్చారు. అప్పటి వరకు సాంప్రదాయంగా డ్యామ్ పనులు పూర్తయిన తర్వాత కాలువల తవ్వకం, ఇతర పనులు చేసే పద్ధతిని మార్చి అన్ని పనులను సమాంతరంగా మొదలుపెట్టారు. ఒకవైపు అనుమతుల కోసం ప్రయత్నం చేస్తూ మరోవైపు కాలువలు తవ్వడం వలనే కుడి కాలువను ఉపయోగించుకొని చంద్రబాబు పట్టిసీమను కట్టగలిగారు.
కాలువ పనులు జరగకపోయి ఉంటే 2014 నాటికి పోలవరం అనే ప్రాజెక్టు సజీవంగా ఉండేదే కాదు. డ్యామ్ ఎత్తు 45.72 మీటర్లు, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 50 లక్షల క్యూసెక్ల డిశ్చార్జి కెపాసిటీతో స్పిల్వే, 41.5 మీటర్ల ఎత్తులో కాలువలు, కుడి కాలువ ద్వారా 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు, ఎడమ కాలువ ద్వారా 23.44 టీఎంసీల నీటి మళ్లింపు, మొత్తంగా 28 లక్షల మందికి పైగా తాగునీరు, 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు 960 మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి. ఇవి పోలవరం ప్రాజెక్టు కీలక అంశాలు. 1994లో కడియం నుండి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వడ్డీ వీరభద్రరావు 1996లో పోలవరం సాధనా సమితి అని బ్యానర్ పెట్టుకుని తన సొంత గ్రామం అయిన నరేంద్రపురం నుండి గోదావరి నీటి బిందెతో ఢిల్లీకి 3000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి అప్పటి ప్రధాని దేవేగౌడకు వినతిపత్రం ఇచ్చారు. పోలవరం గురించిన పెద్ద యాత్ర ఇదే. 2004లో ఇదే వీరభద్రరావు పోలవరాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని, వైఎస్ఆర్ మాత్రమే పోలవరం కట్టగలరని పెద్ద బ్యానర్ కట్టి దాని కింద గుండు చేయించుకొని చంద్రబాబు నిర్లక్ష్యం మీద నిరసన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 45.72 మీటర్లు లేదా 150 అడుగులు. ఈ ఎత్తులో దాదాపు 270 ముంపు గ్రామాలు, 89,000 మంది నిర్వాసితులు ఉంటారని అంచనా. నిర్వాసితుల వాస్తవ లెక్క దీనికంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు. ప్రస్తుత అంచనా ప్రకారం ముంపు నిర్వాసితుల R&R ప్యాకేజీకి దాదాపు 29,000 కోట్లు అవసరం అవుతుంది. అదే ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తే ముంపు తగ్గి పరిహారం 3,150 కోట్లు సరిపోతుందని అంచనా. కేంద్రం భూసేకరణకు నిధులు ఇవ్వమని చెబుతుంది. కాబట్టి ఎత్తు తగ్గించి ముంపు ప్రాంతాన్ని తగ్గించుకొని దాని ద్వారా R&R ప్యాకేజీ ఖర్చు తగ్గించుకోవాలనుకుంటోందని టీడీపీ నేతల ఆరోపణ. నీరు నిల్వ చేసే మట్టాన్ని బట్టి ముంపు ప్రాంతం పెరుగుతుంది. ఉదాహరణకు గండికోట ప్రాజెక్టులో 18 టీఎంసీలు నిల్వ చేసినప్పుడు తాళ్ల పొదుటూరు అనే గ్రామంలోకి నీరు ప్రవేశించడంతో ఆ గ్రామస్తులకు ఇంకా నష్టపరిహారం చెల్లించకపోవడంతో గండికోటలో 26 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా కేవలం 18 టీఎంసీలనే నిల్వ చేస్తున్నారు. రిపీట్, కేవలం 18 టీఎంసీల నీటినే నిల్వ చేస్తున్నారు. అదనంగా వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. పోలవరంలో కూడా 45.72 మీటర్ల ఎత్తులో డ్యామ్ను నిర్మించి ఎంత మేరకు నష్టపరిహారం చెల్లించారో ఆ ప్రాంతం మునిగేంత వరకే నీటిని నిల్వ చేయవచ్చు. కేంద్రం మనసు మార్చుకొని భవిష్యత్తులో మొత్తం లేక కొంతమేర నిధులు ఇచ్చినా మరికొన్ని గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి ఆ మేరకు నీటి నిల్వను పెంచవచ్చు. ఎన్నికల సంవత్సరంలో బీజేపీ దీని మీద స్పందించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిగా కొంత నిధులను కేటాయించి మరిన్ని గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి ఎక్కువ నీటిని నిల్వ చేయవచ్చు. నష్టపరిహారం నిధులు అనేది తాత్కాలిక ఆర్థిక ఇబ్బందే కానీ దానికోసం శాశ్వతమైన ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తారని రాయడం, ఆరోపించడం టీడీపీ మరియు దాని అనుకూల మీడియాకే చెల్లింది. ఎంత నీళ్లు నిల్వ ఉంచుతారు? ఎన్ని నీళ్లు కృష్ణా డెల్టాకు, ఉత్తరాంధ్రకు మళ్లిస్తారు? ఇవన్నీ తేలాలంటే ముందు ప్రాజెక్టు పూర్తి కావాలి. త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయమని ప్రతిపక్షం, మీడియా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ విపరీతమైన ఊహాజనిత ఆరోపణలు చేయడం, ప్రజల్లో అనుమానాలు సృష్టించి గందరగోళం చేయడానికి తప్ప దేనికీ పనికిరావు. నిజం నిలకడ మీద తేలడం అంటే మరో సంవత్సరంలో డ్యామ్ పూర్తయినప్పుడు ప్రజలకు తెలుస్తుంది. అయితే చూశారా, మేము బయట పెట్టాము కాబట్టే ప్రభుత్వం వెనక్కి తగ్గి 45.72 మీటర్ల ఎత్తులో డ్యామ్ కట్టింది, అంతా మావల్నే అని చెప్పుకోవడం కోసమే ఇప్పుడు ఈ ఆరోపణలు. కుడి ఎడమ కాలువల ద్వారా నీటి మళ్లింపు కోసం మరియు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఇవే పోలవరం ప్రధాన లక్ష్యాలు. పోలవరం నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలు కాగా లైవ్ స్టోరేజ్ 45.7 మీటర్లు, 41.5 మీటర్ల మధ్య ఉండే 75 టీఎంసీలు మాత్రమే. ఈ నీరు కాలువల ద్వారా తీసుకెళ్లగలుగుతారు. వరద రోజుల్లోనే అంటే జూన్ 3వ వారం నుండి అక్టోబర్ 2వ వారం మధ్యలో దాదాపుగా 120 రోజుల్లో
150 నుండి 200 టీఎంసీల నీటిని కుడి ఎడమ కాలువల ద్వారా మళ్లించాలి. 41.5 మీటర్ల కింద ఉన్న నీటిని జనవరి జూన్ మధ్యకాలంలో తాగునీటి కోసం, గోదావరి డెల్టా సాగునీటి కోసం ప్రధానంగా ఉపయోగించుకోవాలి. అవకాశం ఉంటే వైజాగ్కు వేసవిలో తాగునీటి కోసం ఇవ్వాలి. మొత్తంగా పోలవరం మొదటి లబ్ధిదారు గోదావరి డెల్టా, కాకినాడ పారిశ్రామిక అవసరాలు. రెండవ లబ్ధిదారు వైజాగ్, తరువాత కృష్ణా డెల్టా, ఆ తర్వాతనే రాయలసీమ. అది కూడా గోదావరి పెన్నా నదుల అనుసంధానం జరిగితేనే. పట్టిసీమ అనేది ఇక ముగిసిపోయిన చర్చ. ఈ వాస్తవాలను వదిలి జలం లేదు జీవం లేదు అంటూ కథనాలు రాయడం సరైంది కాదు. పోలవరం ఎత్తుకు రాయలసీమకు లింకు పెట్టి ఎమోషనల్ రాజకీయాలు చేయడం కుదరనే కుదరదు. 2005లో పునాది పడ్డ పోలవరం పనులు 2022 నాటికి పూర్తయ్యి గ్రావిటీ ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా నీరు పారాలి. మరో మాట, ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇప్పుడు జరుగుతున్న పనులు, రేపు జరగబోయే పనుల మీద టెక్నికల్ ఆడిట్ రెగ్యులర్గా జరగాలి.